ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి ఈ సాయంత్రకాల సమయంలో మనందరం కూడుకోవడానికి ఆ పరమ తండ్రి చక్కని అవకాశాన్ని అనుగ్రహించినందుకు ముందుగా తండ్రైన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి ఉన్న సోదర సోదరీమణులందరికీ, పెద్దలకి అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రియమైన వాళ్ళరా, కార్య ఆరంభము చాలా బాగుంటుందండి. ఏదైనా పని ప్రారంభించినప్పుడు, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు చాలా ఆసక్తిని కనపరుస్తారు. చాలా ఆసక్తి ఉంటుంది. ప్రారంభంలో ఉన్న ఆసక్తి ముగింపులో కనపడదండి. ప్రారంభంలో ఎంత ఆసక్తి ఉంటుందో, ప్రారంభంలో ఎవరు పిలవకుండానే మనం దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలని ఆసక్తిని కనపరుస్తారు. ఇదే ఆసక్తి చివరి వరకు ఉంటే ధన్యులేమే ప్రియమైన దేవుని పిల్లలారా, చివరి వరకు ఉండదు అని బైబిలే చెప్తుందని నేను చెప్తలేదు. నిజం చూడండి, సామెతల గ్రంథము తీశారా, క్షమించండి, ప్రసంగి అండి, ప్రసంగి 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనం, కార్య అంతము మేలు. చూసారా, బైబిల్ కూడా చెప్పేసింది. ఏది మేలు అంటున్నాడు? ఏది మేలు? కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. చూసారా, పని ప్రారంభించేటప్పుడు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, పని ముగింపులో కూడా అదే ఇంట్రెస్ట్ ఉండాలన్నాడండి. ఏమండి, ప్రారంభంలో దేవుడు పండగలు చేయమన్నాడండి. ప్రారంభంలో దేవుడు ఏం చెప్పాడు అంటే, మీరు ఇదిగో పస్కా పండగ ఆచరించండి, గుడారాల పండగ ఆచరించండి, పులిల రొట్టెల పండగ ఆచరించండి. అసలు పండగ చేయమన్నదే దేవుడండి. అర్థం కావాలి మీకు, పండగ చేయమన్నదే దేవుడండి. ఆ పండగ చేయమన్న దేవుడే పండగ వద్దురో బాబు అంటున్నాడండి దేవుడు. పండగ చేయమన్న దేవుడే వారు బాబు పండగ వద్దురా బాబు అంటున్నాడు. ఏం జరిగింది? పండగ వద్దు అంటున్నాడు ఏంటి దేవుడు? పండగ చేయమందే ఆయనే, పండగ వద్దని కూడా దేవుడు ఎందుకు అంటున్నాడు? అందులో ఏం జరిగిందో, అందులో ఏం జరగడం వల్ల పండగ వద్దు అంటున్నాడో, ఆ పండగను నేను మాన్పిస్తానంటున్నాడో, పిల్లలుగా మనం చాలా అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లనారా, మన విషయం పక్క నుంచిన చాలామందికి అండి పండగ లేకపోతే బెంగడేసుకుంటారండి కదా, పండగ లేకపోతే బెంగడేసుకుంటారు. పండగ ప్రతిదానికి పండగ కావాలి. అంటే మొన్నే కదండి పలానా పండగ వెళ్ళింది అన్నాం అనుకోండి, పండగ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, మరలా ఇంకో పండగ రావాలి మన జీవితంలోకి. మరలా ఎన్నో పండగలు రావాలి. ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పండగే. ఏమంటే ఒక విషయం చెప్పమంటారా, పండగ అనేసరికి ధనవంతులకి ప్రతిరోజు పండగనే అండి. పండగ వస్తుంది అంటే కొంతమంది భేద కుటుంబాలు ఉంటాయండి, భేద కుటుంబాలు ఉంటాయండి. ఈ భేద కుటుంబాలకు పండగ వచ్చింది అంటే తల్లిదండ్రుల గుండెలో బండ పడిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, భార్య అంటదండి, ఏమండి పండగ పూట పిల్ల పాత గౌన్ వేసుకుందండి అంటదండి. అని పండగ పూట పిల్లోడు పాత బట్టలు వేసుకున్నాడండి, అందరూ కొత్త బట్టలు వేసుకున్నారండి, మన పిల్లలు మాత్రం పాత బట్టలు వేసుకున్నారండి అంటే ఆయన తెల్లవారుజాములు లెగుస్తాడండి. నిజం కన్నా లేచి సెంటర్లో నుంచుంటాడు, నుంచుని కూలీ అని అడుస్తాడు. ఆ కూలి డబ్బులు వచ్చిన తర్వాత ఇవాళైనా భోజనం పెడదామన్న ఆశతో ఉంటాడు.
ఐదు రోజుల నుంచి కూలి దొరుకుతలేదు, దొరకపోయేసరికి ఈరోజైనా కూలి పెడదామన్న ఆశతో ఉంటాడు. కూలి దొరకదు. ఈ బాధలు దిగమింగుకోలేక ఇంటికి వస్తే పిల్లలు బట్టలను అడుగుతారు గనుక, బాధ దిగమింగుకోలేక ఏడుస్తూ ఇంటికి వస్తాడండి నిజంగా ఒక ఆయన. పండగ వచ్చింది, పిల్లలకు కనీసం కొత్త బట్టలు కొనాలనేటువంటి ఆలోచనతో ఎంతమంది తల్లిదండ్రులు బాధపడతారో తెలుసా? నిజం. ఇది పండగ వచ్చింది అనేసరికి ఈరోజైనా కనీసం నేను కడుపు నిండా భోజనం పెట్టాలని ఆశతో ఇంటికి వస్తాడు, తీరా కూలి దొరకదు. దొరకకపోయేసరికి ఏమైందండి అని భార్య అడిగినప్పుడు ఆయన ముఖ విచారాన్ని చూస్తుంది. చూసిన తర్వాత ఇవాళ నా భర్తకు కూలి దొరకదు. డబ్బు ఉన్నవాడు ప్రతిరోజు పండగనండి, మరి కూలి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ధనవంతుడికి ప్రతిరోజు పండగనండి, పండగ లేకపోతే బెంగడేసుకుంటాడు వాడు. పండగ వస్తే భయపడిపోతారు పేదవాళ్ళు కదా. ఇదిగో పండగ వస్తుంది అనేసరికి ఇజ్రాయేలీలు అందరూ భయపడిపోయేవారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పండగ అంటే ఏంటనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్లు కూరగాయలు తినొచ్చు, ఇష్టం వచ్చిన పండ్లు తినొచ్చు, ఇష్టం వచ్చినటువంటి ఆహార పదార్థాలు తినొచ్చు. ఆ రోజు ఇష్టమే నీ ఇష్టమే అంటారేమో అనుకుంటున్నారేమో. ఇది లోకము చూపిస్తున్న పండగ, కానీ ఇజ్రాయేల్ పండగ వస్తుంది అనేసరికి పండగ ఎప్పుడు వెళ్ళిపోతుందిరా బాబు అని భయపడిపోతూ వణుకుపోతూ ఉండేవారంటే నిజం. పండగ ఎప్పుడు వెళ్ళిపోతుందని భయపడుతూ ఉండేవారండి ఎవరో? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేల్ పండగ అంటే భయం, మనకు పండగ అంటే ఇష్టం. ఇప్పుడు చెప్తాను నేను, వాళ్ళకేమో భయం, మనకిష్టం. ఏమండి, దేవునికి ఏది ఇష్టమో అది మనకిష్టమై ఉండాలి కదండి. దేవునికి ఏది ఇష్టమో అది ఇష్టమై ఉండాలి. ఒక క్రమాన్ని నేర్పించాడు, ఒక క్రమాన్ని ఇజ్రాయేలీలకు నేర్పించాడు. ఆ క్రమం తప్పినందుకు దేవుడు వద్దు బాబో అన్నాడు. నిజం, ఒక క్రమాన్ని నేర్పించాడు. పండగ అంటే ఏంటి అనుకుంటున్నారో? దేవుడు నెమ్మదిగా ఉండాలి. పండగ అంటే నెమ్మది. పండగ అంటే ఏంటి? నెమ్మది అని అర్థం. ఎవరు నెమ్మది? ఎవరు నెమ్మది? దేవుడు నెమ్మదిగా ఉండాలి, అది పండగ. మాస్టరు బెత్తముచ్చుకుని రావట్లేదంటే కుర్రలందరికీ పండగ. బెత్తముచ్చుకుని వస్తే భయం, అవునా? అరే మాస్టర్ వస్తున్నారా, బెత్తముచ్చుకుని వస్తున్నారా అంటే ఎక్కడికక్కడ సర్దేసుకుంటాడు, అవునా? ఇప్పుడు దేవుడు ఎవరిని ఏమనకుండా ఉండాలి అంటే మాత్రం ఆ రోజు అందరూ సైలెంట్గా ఉండాలి. చూసారా, దేవుడు సైలెంట్గా ఉండాలంటే మనమేం చేయాలి? నెమ్మదిగా మనం దెబ్బలు తినకుండా ఉండాలి. అదండి పండగ. అర్థమవుతుందా? ఇగో ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తున్నటువంటి పండగ కోసం చూద్దామంటే ఒకసారి ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తున్న పండగ నిర్గమకాండము 12:1. 12:1 మోషే అహరోనుతో ఐగుప్తు దేశంలో ఉండగా యెహో వారితో ఇలాగ సెలవిచ్చాను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేలీలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబములతో లెక్క చెప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఇజ్రాయేలీలు అందరితో చెబుతున్నాడు, ఈ నెల మొదటి నెల, మీరు తరతరములుగా ఉండేటువంటి ఈ నెలలో మీరు పండగను ఆచరించాలి.
ఈ పండగలో బలి అవ్వాల్సింది ఎవరో తెలుసా? బలి అవ్వాల్సింది ఏంటో తెలుసా? ఒక మేక పిల్ల కానీ ఒక గొర్రె పిల్ల కానీ బలి అవ్వాలి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మేక పిల్లను బలిగా ఇవ్వాలన్నాడండి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మేక పిల్లను బలిగా ఇవ్వాలి చెబుతున్నాడు. దాని యొక్క విధి విధానం చెప్తున్నాడు. గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా ఒక మేక పిల్లనైనాను తీసుకొనవన్ను. ఆ పిల్ల తినుటకు ఒక కుటుంబము రాక చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తల లెక్క చెప్పున దాన్ని తీసుకొని రావాలను. ఒక మేక పిల్లకి ఒక కుటుంబం సరిపోదు. ఒక్కొక్క ఇంట్లోని భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ మేక పిల్లని తినేస్తారు వాళ్ళ గనుక మీతో పాటు ఇంకొకరు కలుపుకోండి. మీతో పాటు ఇంకొకరు కలుపుకోండి. ఎందుకంటే జరగబోతున్నటువంటి చెప్పబోతున్న విధి విధానాలలో లెక్క తేడా రాకూడదు. చాలా జాగ్రత్తగా ఆచరించాలి ఈ పండగ అన్నాడంతే. ఒక మేకపిల్లను కానీ ఒక గొర్రె పిల్లను కానీ తీసుకుండండి. ఒకవేళ మేకపిల్ల తినడానికి ఒక కుటుంబం సరిపోలేదనుకో, ఒక కుటుంబం సరిపోలేదనుకో, సరిపోకపోతే ఇంకో కుటుంబాన్ని కూడా కలుపుకోండి అన్నాడా. కుటుంబాన్ని కూడా కలుపుకోండి. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాణి భోజనపు పరిమితిని బట్టి వాని లెక్కింపవలను. ప్రతి వారిని భోజనపు పరిమితి ఉంటుంది, రోజుకు పరిమితి ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. అమ్మ ఏం చేస్తుందో తెలుసా? ప్రారంభంలో ఎవరికైనా వంట రాలేదనుకోండి, కొత్త కోడలు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్కెట్టుకుంటుంది. లెక్కెట్టుకున్న తర్వాత తవ తెచ్చుకుంటుంది. తవ తెచ్చుకున్న తర్వాత లెక్క ప్రకారం బియ్యం కొలుస్తుంది. ఒక మనిషి తగ్గడానికో గ్లాసులు తగ్గిస్తుంది, ఇద్దరు మనుషులు తగ్గితే రెండు గ్లాసులు తగ్గిస్తుంది, ఒక మనిషి పెరిగితే గ్లాస్ పెంచుతుంది కదా. బాగా అనుభవశాలు తల్లులు ఉంటారు, వాళ్ళ గ్లాసులతో లెక్క ఎట్టరండి, ఉజ్జాయింపుగా తీసేసేస్తారండి. అంతే అనుభవం. కారం ఎంత వేయాలో వాళ్ళకి బాగా తెలుసు, ఉప్పు ఎంత వేయాలో వాళ్ళకి బాగా తెలుసు. సెంసా తీసుకొచ్చి టీవీలో చూసి నాలుగు సెంసాలు వేయమన్నాడు అనేసరికి కరెక్ట్గా నాలుగు సెంసాలు వేసింది అనుకున్నాడు. ఐదు సెంసాలు వేయమంటే ఇవి రెండు సెంసాలు అని వినపడతాయి. ఏమండి, దేవుడు లెక్క కూడా చెప్పాలా? ఎలా వండుకోవాలో కూడా చెప్తాడు. చూస్తాను అనండి, సరే పరిమితి కొలది. ఎక్కువ వండకూడదు, తక్కువ వండకూడదు. ఎంత తింటామో అంతే వండుకోండి. మళ్ళీ ఎక్కువ వండారని జాగ్రత్త. ఏమండి, ఇలాంటి కండిషన్స్ పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? పండక్కి ఎంత తింటారో అంతే వండండి, ఎక్కువ వండారా జాగ్రత్త అన్నాడు ఇప్పుడు దేవుడు. ఇదేడు ప్రభువా, పండగ పూట ప్రభువా, మా ఇష్టం ప్రభువా అంటారు కదండి, అంటారా లేదా? పొద్దున లేచేసరికి మొత్తం కాళ్ళ పడేస్తాం ప్రభువా, మా ఇష్టం ప్రభువా. అదేంటి ప్రభువా, మా ఇష్టం వచ్చిన వంటలు వండుకోవడానికే కదా బాబు పండగ వచ్చింది. పండగ ఎందుకు వచ్చింది? పప్పలు తింటాక వచ్చాడంట అల్లుడు. దేని తింటాక వచ్చాడు? అదేదో పాట. కూతురు ఎందుకు వచ్చింది? కుడులు తింటాక వచ్చిందంట కదా. ఇప్పుడు ఎంతమందికి సరిపడుతుందో ఎంతమందికే వంటలు వండాలన్నాడండి. కుడాలు లేవు, పప్పలు లేవు, మేకపిల్లనే వండాలి. అవండి, ఎంత బెంగడేసుకుంటామండి. పప్పలు ఏమి లేవు పండగలో, దేవుడి పండగలో. అర్థమవుతుందా? ఒక మేకపిల్లను కానీ ఒక గొర్రె పిల్లను కానీ అన్నాడండి. ఇప్పుడు మేకపిల్లను కానీ గొర్రె పిల్లను కానీ అంటే బాగా వండుకుని మసాలా బాగా దంచేద్దాం అనుకుంటున్నారా? వండే పద్ధతి కూడా చెప్తాడు అక్కడ. అర్థమవుతుందా? పిండి వంటలు వండుకోకుండా జాగ్రత్త అంటాడు వదికిన. పిండి వంటలు లేకపోతే పండగ ఏం పండగ అండి? అల్లుళ్ళు వచ్చేదే కూడా ఏదో తింటాక వస్తాడు, పప్పలు తింటాక వస్తాడు. కూతురు ఎందుకు వస్తుంది? కుడాలు తింటాక వస్తుంది. కుడాలు లేకపోతే అలాగా కదా. ఇక్కడ ఈయనేమంటున్నాడు, మేకపిల్లను కానీ గొర్రె పిల్లని. అది ఏడాది వయసు ఉన్న నిర్దోషమైన గొర్రె పిల్ల, ఏది పడదో తెత్తకు ఇల్లేదు. ఆ పండగ వస్తుందంటే సంవత్సరం నుంచి ఆ గొర్రె పిల్లను పెంచాలి. ఆ గొర్రె పిల్లను పెంచాలి,
ఆ గొర్రె పిల్లను పెంచిన తర్వాత ఆ గొర్రె పిల్ల మీరే వధించి తినలేదు. అది ఎలా తినాలో కూడా చెబుతున్నాడు. పిండి వంటలు క్యాన్సల్ అన్నారు అనుకోండి, పండకల్లులు వస్తారా? అప్పుడు కూతుళ్ళు వస్తారా? దేవుడు చేయమన్న పండగ అండి. చూశారు ఎలా చేస్తారా? చూడండి ఏమంటున్నాడు, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని తీసుకునే వాళ్ళు. మళ్ళీ ఏది రావాలి ఇప్పుడు? నిర్దోషమైన ఏడాది మగపిల్లను. ఆడపిల్ల వద్దా? ఆడపిల్ల వద్దా? చూసారా, మేకలో కూడా ఆడమేక వద్దు, మగ మేక కావాలి ఇప్పుడు నాకు. అది నిర్దోషమైనదే ఉండాలి. దేవుడు కండిషన్స్ చూసారా? మగపిల్లని తీసుకుని రావాలి, గొర్రెల నుండి అయినను మేకల నుండి అయినను వారిని దాన్ని తీసుకుని రావను. ఈ నెల 14వ దినమున మీరు దాన్ని నుంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయేలీలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వార బంధపు 2 నిలువకమ్ముల మీద పైకమ్మి మీద చల్లి. దాని రక్తం తీసుకోవాలంటే దాని రక్తం తీసుకుని ఎక్కడ చల్లాలన్నాడు? ఇదిగో మీ ఇంటి ద్వారబంధాలు ఉన్నాయి చూడు, ఈ ద్వారబంధాల ముంద దాని రక్తాన్ని చిందించాలి, దాని రక్తాన్ని చిందించాలి. ఆ రక్తపు మరకలు ఏ ఇంటి ద్వారబంధం దగ్గర కనబడవు, ఆ ద్వారబంధం లోపలికి ఎవరు వెళ్తాడు? సంహారక దూత వెళ్ళిపోతుంది. ఇగో సంహారక దూత వెళ్ళి ఏం చేస్తుందంటే ఆ మొదటి మగ సంతానాన్ని చంపేస్తుంది. మొదటి బిడ్డ ఉన్నాడు చూడు, మొదటి బిడ్డ జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు చూడు, ఆ జ్యేష్ఠ కుమారుడు బ్రతకాలంటే, నీ మొదటి సంతానం బ్రతకాలి అంటే ఆ రక్తము తీసుకుని వెళ్ళి ద్వారబంధాల మీద చల్లాలి. ఏ ఇంటి ద్వారబంధం మీద అయితే రక్తపు మరకలు కనబడవు, ఆ ఇంటి ద్వారబంధం లోపలగా వెళ్ళిపోయి సంహారక దూత వెళ్ళిపోయి నీ ప్రథమ సంతానాన్ని చంపేస్తుంది. తుషారా, ఆ రక్తపు మరకలు కనబడాలంటున్నాడు చూడండి. కొంచెము తీసి 7వ వచనం, తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువకమ్ముల మీద పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. ఆ మాంసమును పొంగని రొట్టెను. ఆ మాంసం ఎలా చేయమన్నాడు? ఆ మాంసం ఎలాగన్నాడు? కాల్చాలి. అర్థమైందా? శుభ్రంగా కొండలు వేసి మసాలా అంతా వేసేసి ఏమండి రుచి చూడండి అని మీ ఆయనకు కొంచెం పామి బాగుందండి అని చెప్పి, మసాలాలు బాగా ఉన్నాయండి అని చెప్పి ఎక్కడో వండుతుంటే బయటికి వాసన వచ్చేసేటట్లుగా వండటానికి ఇల్లేదమ్మో అయ్యి కాల్చాలి. కాల్చిన తర్వాత ఏం చేయాలి? పొంగని రొట్టెలతో తినవలను. దేంతో తినాలట? చేదు కూరల. ఏ కూరలు? చేదు కూరల. ఇదేంటండి విచిత్రంగా ఉందా? ఇది పండగలా ఉందా, పనిష్మెంట్లా ఉందా? అందులో ఉప్పు వేయాలా? వేయకూడదు. ఉడకబెట్టుకోవాలా? ఉడకబెట్టుకోకూడదు. నీళ్ళతో వండాలా? వండకూడదు. ఇదేంటండి బాబు, కోడి మాంసం ఒకటేనా? కోడి మాంసమే. అదే మేక మాంసం ఒకటేనా? మేక మాంసమే. పనిష్మెంట్లా లేదు. పైపు వచ్చి ఎలా తినాలంటున్నాడు? చేదు కూరలతో తినాలంటున్నాడండి. ఏమండి ఇజ్రాయేలీలకి అంతలా ఉంటుందండి పండగ అనేసరికి? ఎన్ని కండిషన్స్ అండి. ఇప్పుడు క్రిస్మస్కి అందరికి ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మో అమ్మో, మేము అలా తినలే మహానుభావు అంటలేదండి, అంటారు లేదా?
ఏమండి ఇప్పుడు ఆ కండిషన్స్ పెట్టలేదండి దేవుడు, ఆ కండిషన్స్ లేవు, బాధపడకండి. అప్పుడు వాళ్ళకెందుకు పెట్టాడో చెబుతున్నానండి, వాళ్ళకెందుకు పెట్టాడో, ఏ ఉద్దేశంతో పెట్టాడో, పండగను ఎలాగా ఆచరించమన్నాడో ఒక విధి విధానాన్ని దేవుడు నేర్పించాడు కదా, ఒక విధి, ఒక క్రమశిక్షణ అనేది దేవుడు నేర్పించాడు. ఆ క్రమశిక్షణ అనేది ప్రజలు మర్చిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి ఏమన్నాడు, చేదు కూరలతో దాన్ని తినవలను, చేదు కూరలతో తినవలను. మళ్ళీ ఎలా తినాలట, 11వ వచనం చూడండి, మీరు దానిని తినవలసిన విధమేమనగా. ఇది ఎలా తినాలో కూడా చెబుతున్నాడండి, ఎలా వండుకోవాలో చెప్పినావు దేవుడు, ఎలా తినాలో కూడా చెప్తున్నాడు. చూడండి మీరు దానిని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేతపట్టి త్వరపొడుచు దానిని తినవలను. ఏమండి ఇది ఎంత విచిత్రం అంటే, ఏమండి భోజనం చేసేటప్పుడు ఏం చేస్తాడు, ప్రశాంతంగా శుభ్రంగా లింగి పట్టుకుని, అవునా, లింగి కూడా లూజ్ చేసి లోపలికి వెళ్ళాలి కదా మొత్తం అంతా శుభ్రంగానే. ఎక్కడైతే నడడానికి కొంచెం బలమైంది గట్టి కట్టుకున్నావు అనుకో లోపలికి వెళ్తావు, అన్న మెతుకులు ఇక్కడే ఉంటాయి, మరి కొంచెం లూచేరా అంటారు. పిల్లలు కూడా టైట్ అయిపోయింది అనుకోండి ఏం చేస్తారు, కొంచెం లూచేరా అంటారు అంటారా. ఇప్పుడు నడుం కట్టుకోవాలట, ఎలా తినాలో చెప్తున్నాడు చూడండి, నడుం కట్టుకోవాలట, చెప్పులు తొడుక్కోవాలట, మీ కర్ర చేత పట్టుకోవాలంటే ఒక చేతితో కర్ర పట్టుకుని ఒక చేతితో ప్లేట్ కట్టుకుని ఎలా తింటాడండి, మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు ఎలాగ, మళ్ళీ ఊసులొద్దు, అన్నం తింటున్నప్పుడు ఎన్ని ఊసులు, ఎన్ని ఊసులు, ఊసులు ఆడుకుంటూ తినడానికి వీల్లేదు, త్వరపడుచు త్వరపడుచు తినవాలను అంటున్నాడండి. అప్పుడు పిల్లోడు వస్తాడండి, పిల్లోడు వచ్చి, నాన్న రోజు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని చక్కగా తింటావు కదా నాన్న, ముద్దలు పెట్టుకుని తింటావు కదా నాన్న, చక్కగా కుదమట్టంగా చల్లగా కూర్చుని ఎక్కడ కూర్చోకపోయినా సరే డైనింగ్ టేబుల్ మాత్రం దగ్గర మాత్రం చక్కగా కూర్చుంటావు కదా నాన్న, ఇదేంటి నాన్న, ఇవాళ నడుము కట్టుకున్నావు ఏంటి నాన్న, ఎలా కట్టుకోమని దేవుడు చెప్పారా, ఎలా కట్టుకోమని దేవుడు చెప్పాడు చూశారా. ఇదేంటన్నా రోజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటా భోజనం చేసేటప్పుడు చెప్పులు బయట విరిచి ఇప్పేసి రాకపోతే ఒప్పుకో కదా నాన్న, నువ్వేంటి నాన్న చెప్పులు తొడుక్కుని తింటున్నావు ఏంటి నాన్న అని కొడుకు అడుగుతున్నాడు. చూశారా, చూడండి ఎలాగంటున్నాడు, మీరు దాన్ని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్ర చేత పట్టుకుని త్వరపడుచు తినవలను, త్వరపడుచు తినవలను, ఊసులు ఆడుకుని తినడానికి ఇల్లేదు, అందులో ఒక మెతుకు మిగలకూడదు, అందులో ఏది మిగలకూడదు, మీకు ఎంత కావాలో అంత తినండి అన్నాడండి దేవుడు. ఇదండి పండగ, ఇజ్రాయెల్ చేయవలసిన పండగ. ఈ పండగను ఆచరిస్తున్నప్పుడు ఇది ఎప్పుడు అయిపోతుందా అని ఉండేవదండి. ఎంత తినాలన్నాడో, చేదు కూరలతో దానిని తినవలెను. ఎన్నో రుచికరమైన పదార్థాలు తింటావు కదా, ఎలాంటి డిఫరెంట్గా తింటున్నావేటి, ప్రతిరోజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినేటువంటి నువ్వు ఈరోజు బయటకు వచ్చి చెప్పుడు తొడుక్కుని అందులో పనిలోకి వెళ్ళే బట్టలు వేసుకుని ఒక కర్ర చేతితో పట్టుకుని త్వరపడుతుంటే తింటున్నావేటి నాన్న, నీ ప్రవర్తన ఏదో విచిత్రంగా ఉంది నాన్న అని అడిగినప్పుడు కొడుక్కి చెప్పాలట. చూశారా, రోజు నీ ప్రవర్తన ఒకలాగా ఉంది కానీ ఇప్పుడు నీ ప్రవర్తన ఒకలాగా ఉంది, ఏం నాన్న చెప్పు నాన్న, ఏండి రోజు మన ప్రవర్తన ఒకలాగా ఉంది, ఈ పండగ రోజు మన ప్రవర్తన మరొకలాగా ఉంది. ఇదిగో పిల్లలు అడుగుతున్నారు, అడుగుతారు అలాగా, రోజు ఉన్నట్టుగా నీ ప్రవర్తన లేకపోతే చంటి పిల్లలు వచ్చి ఏమని అడుగుతారో తెలుసా, ఇవాళేంటి స్పెషల్, ఇవాళేంటి స్పెషల్, ఇవాళ విచిత్రంగా ప్రవర్తిస్తున్నావేంటి, అసలు ఇవాళేంటి అని అడగాలి. అసలు పిల్లలు అడిగేటట్టుగా ఉన్నారా ఈరోజు,
మన ప్రవర్తన చూడండి. దానికోసం దేవుడు చెబుతున్నాడు, దేవుడు ఏదో పని చేయమన్నాడు అండి. దాని వెనకాతల ఆంతర్యం వేరండి. ఏదైనా ఒక పని చేయమన్నాడు అంటే, పండగ చేయమన్నాడు అంటే, వెనకాతల ఏదో నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు. ఏదో ఏంటది చూడండి, 26 వచనం 26 మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటి? రోజు తిన్నట్టుగా భోజనం చేస్తలేదు, రోజు తిన్నట్టుగా రుచికరమైనటువంటి పదార్థాలు తింటారు, కానీ పండగ రోజు ఏంటి చేదు కూరలు తింటున్నారేంటి, ఏంటి నాన్న ఈరోజు అని అడుగుతారట పిల్లలు. ఏంటి ఈరోజు ఏంటి అని అడగాలంట. అలా అడగడానికే వాళ్ళు ఎదుట ఇలా ప్రవర్తించమంటున్నాడు. చూశారా, దేవుడు ఏదో నేర్పించాలనుకుంటాడు కదండి. ఏమండి ఈరోజు పండగల పేరిట మనం ఏదైనా సమాజానికి నేర్పిస్తున్నామా చెప్పండి? ఏదైనా నేర్పిస్తున్నామా? లేదండి. దేవుడు ఇజ్రాయేలుతో చెబుతున్నాడు, నీ పిల్లలు అడగాలి. ఈ పిల్లలు అడగాలి ఏమన్నాడు? మీ మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటి? మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఇది ఏ బలి? పస్కా బలి. పస్కా బలి. ఇగో వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏంటన్నా విచిత్రంగా ఉంది ఈరోజు నీ యొక్క ప్రవర్తన, ఈ ప్రవర్తన ద్వారా మాకేం నేర్పించాలనుకుంటున్నావు నాన్న అంటే, ఒరే నాన్న ఒకరోజు మనం ఇజ్రాయేలీలలో కఠిన బానిసత్వం వహించాం రా మనం. అవునా నాన్న? మనం బానిసలు మా నాన్న. అవును నాన్న. భయంకరమైన బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుండి విడుదల కలిగించడానికి దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు నాన్న. అవునా నాన్న? 2 పాయలుగా చేశాడు నాన్న. ఆ దేవుడే నాన్న. అవును నాన్న. వాడు అడగాలి, నువ్వు చెప్పాలి. వాడు అడగాలి, నువ్వు చెప్పాలి. అలా అడగడానికి నువ్వు ఇలా చెయ్యాలి, నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి. ఒరే నాన్న నువ్వు అడగకపోతే నువ్వు చేస్తావు, చెప్పకపోతే నేను చేస్తాను. చూశారా, పండగ ఇది. పండగలో పిల్లలు అడగాలి. నాన్న ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారో, ఈరోజు ఒక ప్రత్యేకంగా పండగ ఆచరిస్తున్నారు ఏంటి నాన్న, ఈ పండగ వెనకాతల చరిత్ర నాకు చెప్పు నాన్న అని పిల్లలు అడిగేటట్టుగా ఉన్నారా? పిల్లలు అడిగేటట్టు ఉన్నారా? ఒరే నాన్న ఇది పస్కా పశు బలయ్యింది అంటే, ఒకనాడు ఐగుప్తు దేశములో మన ఎవరిని కూడా వెళ్ళనీయకుండా ఐగుప్తు రాజు కఠినంగా మన బానిసలుగా ఉంచినప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి మనలను విడుదల చేయించటానికి వారి తొలి సంతానాన్ని చంపడానికి, తొలి సంతానాన్ని అంతటినీ కూడా తీసేయడానికి ఇదిగో ఈ పండగ టైంలో సంహారక దూత వచ్చిందిరా. సంహారక దూత వచ్చినప్పుడు ఆ సంహారక దూత ఎవరి యొక్క గడపల మీద రక్తపు మరకలు కనబడవో ఆ ఇంటిలోనికి వెళ్ళిపోయి మిమ్మల్ని రక్షించటానికి వాళ్ళని చంపేశారా దేవుడు అని చెప్తే, నిజమేనానా? నిజమా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడా? నిజమా? నిజమా? నీ పిల్లలకు చెప్పాలి అంటే ఈ పండగను చేయమన్నాడండి. పండగ అండి, పండగ. నీ పిల్లలకు చెప్పాలా రోజు ఇదిగో దేవుని యొక్క ప్రత్యేకత చెప్పాలనేసి దేవుడు ఏం చేయమన్నాడో తెలుసా? పండగ చేయమన్నాడు. నిజం, రాబోతున్న తరానికి తెలియాలి అంటే, ఆయన మహిమ తెలియాలి అంటే పండగ చేయి, పండగ చేయండి. బలి ఇమ్మన్నాడు అంటే దాని వెనకాతల గొప్ప చరిత్ర ఉంది ప్రియమైన దేవుని పిల్లలరా. నా దేవుడితే బలి ఆయన కోరుకోలేదు. రక్తాన్ని చూసి సంతోషించే దేవుడు కాదు. ఒక అమాయకమైన పశువు బలైపోతున్నప్పుడు, అది గిలగిలగిలగిల కొట్టేసుకుంటున్నప్పుడు, ప్రాణాలు రక్షించుకోవడానికి అది బాధపడుతున్నప్పుడు ఆ బాధను చూసి సంతోషించే దేవుడు కాదు ప్రియమైన దేవుని పిల్లలరా మన దేవుడు. నిజం, జాలి గల దేవుడు కదా, జాలి గల దేవుడు.
ఇగో రక్తం చూస్తే మనిషి మనసు మారుతుందని, ఇదిగో ఎర్రని ఆ రక్తం నేల మీద ఒలిగినప్పుడు మానవుడు మారతాడని, ఆ రక్తాన్ని నీ కళ్ళ ముందు చూపించటానికి బలి ఇవ్వండి అన్నాడు. ఆ బలి ఎందుకు ఇమ్మన్నాడో తెలుసా? మీ కళ్ళు చల్లబడాలి అంటే రక్తం చూడాలి. చూసారా? రక్తం చూస్తేనే కానీ మీ కళ్ళు చల్లబడవనేసి ఆ రక్తాన్ని చూసిన తర్వాత అయ్యో నేను చేసిన చిన్న పాపం వలన అమాయకమైన ఒక పశువు బలైపోయింది, నోరు లేని జీవే, నోరు లేని జంతువేది, అది బలైపోయింది అనేసి ఇంక ఎన్నడూ పాపం చేయకుండా నీ ప్రవర్తన మార్చుకుంటావేమో అనుకున్నాడండి. దేవుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రవర్తన మార్చుకున్నామా చెప్పట? రక్తం ఏర్లై పారుతున్నాయండి ఈరోజు, రక్తం ఏర్లై పారుతున్నాయి. ఎస్పెషల్లీ పండగ రోజే ఎంతమంది రక్తం ఏర్లై పారుతున్నాయి తెలుసా? ఏమండి, డిసెంబర్ 31 వచ్చిందంటే ఆసుపత్రులు ఖాళీ ఉండవు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం, ఆసుపత్రులు ఖాళీ ఉండవు. ఇదిగో రోడ్డు మీద దుర్లేస్తున్నారండి, తాగేసి విపరీతంగా తాగేసి విపరీతంగా తాగేసి. ఈరోజు పండగ, మాకెవ్వరికి హద్దులు వద్దు. ప్రతిరోజు కూడా మేము బైక్ నడుపుతున్నాం, ఈరోజు కూడా అలా నడిపితే ఎలాగ? బైక్ సైలెన్సర్ పీకేస్తాం. ఎవరు అమ్మాయి ఎప్పుడు బయట రాని అమ్మాయి అక్కడ ముగ్గు పెడతా ఉంటుందండి, ముగ్గు పెడతంట అక్కడే రౌండ్ లేస్తూ ఉంటాడండి. చూసారా? అమ్మాయిని ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడతాడు కానీ నేనే ముద్దుడేస్తాడని మొత్తం అంతా ఆడికి అంత అంటాడు. మా రాజమండ్రి ప్రాంతంలో సన్నగా ఉంటాడండి, ఆడ వేస్తాడండి బెల్ల ప్యాంట్ వేస్తాడండి, అక్కడ ఆడతో సగం దుడిసేస్తాడు. ఆడు బాగా సంపాదిస్తున్నాడేమో పలసర కొన్ని కొంటాడండి. ఆ బండి ఇలా పైకెత్తడమే కష్టం. ఆడు ఆడు చూస్తే తారు డబ్బలా ఉంటాడు. వాడు వెళ్తాడండి, వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? అలా రౌండ్ వేసి 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 ఆ అమ్మాయి కాలు దగ్గర పడిపోతాడండి. అక్కడ తీసుకోవాలి కానీ రోజు ఎలాగుంటాయి ఎలాగండి? సైలెండర్లు పీకేద్దామా అబ్బా? రోజులా ఉండకూడదురా, పండగను మరింత బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి, మరింత బాగా సెలబ్రేషన్. ఇప్పుడు ఏం చేద్దాం? మందు కొంచెం దోశ పెంచుతాం, రోజు తాగనట్టు తాగొద్దు దాన్ని దోశ పెంచుతాము. పెంచి ఏం చెప్తున్నావు సమాజానికి? చూసారా? వద్దండి అవి. ఎన్ని అల్లరితో కూడిన ఈ పాడి పాటల వలన, ఆటపాటల వలన ఎంత అసూయత జరుగుతుందో తెలుసా మీకు? బాధపడుతున్నాడు దేవుడు. సరే ఏదో పండగ చేసుకుంటున్నారులే, వదిలేద్దాం అనుకుంటలేదండి. ఆ రోజే ప్రత్యేకించి ఎన్ని నేరాలు, ఎన్ని హత్యలు, మీరు బాధపడకండి. ఏమండి, ఉన్నది ఉన్నట్లు చెప్పడానికే కదండి ఇక్కడికి వచ్చాను నేను. ఒక ఆయన అంటున్నాడండి, ఇంటి ముందు స్టార్ పెట్టాడండి, ఒరే పోయినసారి మీ పండగకి కేకేసి మీ నన్ను పాటిచ్చారు కదా, ఇప్పుడు మా పండగ ఏం చేద్దాం? స్టార్ పెట్టావు కదరా, అయినా పర్వాలేదురా. ఏంటండి ఇది? యేసుక్రీస్తు పుట్టాడు అనేసరికి ఎంత ఆధ్యాత్మిక చింతనతో, ఎంత పవిత్రుడండి, మనలోకి పవిత్రత రావాలని ఆయన అనుకుంటున్నప్పుడు ఎందుకండి ఇలా చేస్తున్నారు చెప్పండి? పండగ చేయొద్దంటలేదండి, కానీ పండగలో అశ్లీలత వద్దంటున్నానండి. తప్ప చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, తప్ప కాదండి. చూసారా? పండగ విధానాన్ని నేర్పిస్తున్నాడు. పండగలో ఏమడగాలి, ఏమడగాలి, పిల్లవాడు రావాలి, వచ్చి ఏంటి నానా క్రీస్తు జనన విధానం చెప్పున్నానా, క్రీస్తు ఎలా జన్మించాడు చెప్పున్నానా, ఆ క్రీస్తు ఎలా జన్మించాడు, ఆయన మన పాపాల నిమిత్తం ఆయన ఎలా మరణించాడు అని నీ కొడుకు నిన్ను అడిగేటట్టుగా చేస్తున్నావా పండగ? లేదురా, పాస్టర్ గారు చెప్తారా, ఆ బాలయేసు కోసం పాస్టర్ గారు చెప్తారా, రారా కూర్చోరని నీ కొడుకును తీసుకొచ్చి కూర్చోబెట్టేలా ఉందా నీ ప్రవర్తన? లేదే, లేదు, అడగాలి. ఆ
క్రీస్తు ఎవరు, ఆ యేసు ప్రభు ఎవరు, ఆ యేసు క్రీస్తు నన్ను రక్షించడానికి ఎందుకు వచ్చాడు, ఆ నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రం అక్కడ ఎందుకు ఉదయించింది, ఏంటి దీని చరిత్ర నాకు కావాలని నీ కొడుకు నిన్ను అడిగేటట్టుగా ఉండాలి. పండగ తుషారా, ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ పండగలో దేవునికి ఇసుకొచ్చింది. ప్రియమైన వాళ్ళరా, ఒక మాట చూపిస్తాను మీకు, నిర్గమకాండము 32:15 తీశారా, 32:15 మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను. చాలా ఆనందంగా వచ్చేస్తున్నాడండి, చాలా ఆనందంగా వచ్చేస్తున్నాడండి. మోషే 2 పలకలు చేత పట్టుకుని వస్తున్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన మాటలు చెబుతుంటే ఆకలి మర్చిపోయాడు. అబ్బా, ఈ మాటలు వినగలిగినటువంటి ఈ మనుషులు ఎంత ధన్యులు అనుకుంటున్నాడు. అబ్బాబ్బాబ్బా, ఎంత ధన్యులు వీళ్ళు, నిజంగా వీళ్ళు చాలా ధన్యులు అనుకుంటున్నాడండి. మోషే ఇలా అనుకుంటున్నాడు, పలకలు పట్టుకున్నాడు, పట్టుకుని దేవుని చేయువరాతైన పలకలు పట్టుకుని వస్తున్నాడండి. మోషే వస్తున్నాడు పరలోకము నుండి, పరలోకపు ఆ మాటలు పట్టుకుని 2 పలకల మీద రాసుకుని వస్తున్నాడండి. ఎంత ఆనందంతో వస్తున్నాడో తెలుసండి. అబ్బా, ఈ మనుషులు ఎంత ధన్యులు అనుకున్నాడండి. ఈ మాటలు ఇస్తున్నప్పుడు ఎంత ధన్యులు అనుకున్నాడండి. నిజంగానే ఏమండి, మీకు ఎలా ఉందో తెలియదు కానండి, నాకు ఎవరైనా వచ్చి చెక్కి మీద నీకు ఎంత కావాలంటే అంత రాసుకొని ఇచ్చాడు అనుకోండి, ఎంత ఆనందం అండి. ఏమండి, అంతకంటే గొప్ప ఆనందం దేవుని మాటలు. అపరంజి కంటే గొప్పవి తెలుసా. 1 కోటి రూపాయలు ఇస్తే ఎవడైనా పేకోసేసి తీసేసుకోవచ్చు. ఈ మాటలు దుబ్బేమనండి, నేను బతికున్నా ఈ మాటలు ఉంటాయి, చచ్చిపోయినా ఈ మాటలు నా గుండెల్లో ఉంటాయండి. నిజం, ఆకాశము భూమి గతించిపోయినను నా మాటలు అయ్యి సంపాదించానండి. అదండి, ఆ మాటలు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నాడు మోషే. ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఏమైందో చూడండి అక్కడ, ఆ పలకలు 2 ప్రక్కలను వ్రాయబడి నుండెను, అవి ఈ పక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసిన పని. దేవుడే శ్రద్ధగా పలకలను చేశాడు, ఆ చేసిన పలకలను మోషేకి అప్పగించాడు. ఎంత ధన్యుడండి. చేసిన పని, ఆ ప్రజలు ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేయువ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా, పెద్ద కేకలు వేస్తున్నారట. మోషే కొండ దిగి వస్తున్నాడు, మోషే పలకలు పట్టుకున్నాడు, దేవుని చేతితో రాయబడి నా పలకలు పట్టుకుని మోషే దిగి వస్తున్నాడు. అక్కడ దిగి వస్తున్న సమయంలో అక్కడి నుండి పెద్ద కేకలు వినబడ్డాయి. కొండ మధ్యలో ఉన్నారు వాళ్ళ యెహోషువా ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో, అతడు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, ఇదే ధ్వని జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని, నాకు వినబడుచున్నదని. అతడు పాలెములకు సమీపింపగా ఆ దూడను నాట్యమాడుటయును చూచెను. గుండె పగిలిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, గుండె పగిలిపోయింది ఆ రోజు. మోషే ఇలాంటి వారి కోసమా నేను ఈ పలకలు తీసుకొచ్చింది, ఇలాంటి వారి కోసమా 40 దినాలు ఉపవాసం ఉంది. ఇదిగో నేను 40 రోజులు వీళ్ళకు దగ్గరగా లేకపోవటం వలన దేవుణ్ణి మార్చేశారే వీళ్ళం, సృష్టికర్తని మార్చేశారే వీళ్ళ, ఒక దూడను చేసుకున్నారే.
ఐగుప్తులో నుంచి విడుదల చేసింది ఎవరని అడిగితే దూడ అంటున్నారు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసింది ఎవరని అడిగితే దూడ అంటున్నారు. ఆ రోజు సంహారక దూతను పంపించింది ఎవరు అంటే దూడ అంటున్నారు. మీ బిడ్డ పుట్టితే దూడలా బిల ఉన్నాడమ్మా అన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? బిల బిల ఉన్నాడమ్మా దూడ అన్నారనుకో ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా? మరి దేవుడికి బాధగా ఉండదా చెప్పండి? దేవుడికి బాధ ఉండదా? ఇది 40 రోజులు మోషే దగ్గర లేకపోయేసరికి ఏమండి దూడను చేసుకున్నారా? దూడను చేసుకుని ఏం చేస్తున్నారు? దూడను చేసుకుని ఏమో చేస్తున్నారు, నాట్యమాడుతున్నారట పండగ. ఏం చేస్తున్నారు అక్కడ? నాట్యమాడుచు, నాట్యమాడుచుండెను. అందుకు మోషే కోపము మండెను. ఏమైంది ఏమండి? మోషే కోపం ఎందుకు మండిందో తెలుసా? ఒక చిన్నపిల్లడు ఉన్నాడండి, ఒక చిన్నపిల్లడు. ఆ పిల్లవాడిని మొరమరాలు తీసుకోమంది ఒక ఆవిడ. మొరమరాలు తీసుకోమంటే ఆడి తెలివిగా ఏం చేశాడంటే మొరమరాలు తీసుకోకుండా అతని చేతితోనే మొరమరాలు తీసి జోబులో వేయమన్నాడండి. ఎందుకు? ఈ చెయ్యి అయితే చిన్నదే, సినిమాకు అనుకోకండి, ఈ చెయ్యి అండి చిన్నదే. ఆవిడ తీసేస్తే ఆవిడ చెయ్యి పెద్దదే. తెలివి చూసారా? ఈడి చేస్తే అత్తే ఏమవుద్ది? తక్కువ పడుతుంది. ఆమె చేస్తే అత్తే ఎక్కువ అత్తే. చూసారా? ఇప్పుడు దేవుడి చేతితో కొడితే బాగుంటుందా, మోషే చేతితో కొడితే బాగుంటుందా చెప్పండి? ఆయన చేతితో కొడితే అసలు ఉంటావా? ఉంటావా? చూసారా? ఆయనే కోపడితే నువ్వు ఉంటావా? ఏమండి, ఐగుప్తులు అంత కష్టపడి ఐగుప్తు రాజుని ఎదిరించి ఎన్నో మహిమలు చూపించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభంలోని కాచి ఆయన భుజాల మీద ఎత్తుకుని ఐగుప్తు నుండి పాలు తేను ప్రవహించు పట్టణానికి తీసుకుని వెళితే అలా తీసుకెళ్ళి ఇక్కడే ఉండరా బాబు, పైకి వెళ్ళి మీకు ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తారని మోషే వెళ్తే ఆ వెళ్ళిన 40 రోజులకి దూడన చేసేసుకున్నారంటే దౌర్భాగ్యులు కదా. దూడన చేసుకున్న తర్వాత పండగ చేస్తున్నారు. అక్కడ తిన్నారు, తాగారు, తిరిగారు, విచ్చలవిడిగా భయంకరంగా ప్రవర్తించారు. ఈరోజు మా పండగ, ఎంత వ్యభిచారం కావాలంటే అంత వ్యభిచారం చేసుకోండి అన్నారు. ఎంత తాగుడు కావాలో అంత తాగుడు కావాలన్నారండి. అండి ఏ పండగ వచ్చినా బ్రాందీ షాప్లో ఖాళీ ఉండదు ప్రేమైన దేవుని పిల్లలారా. ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఏమండి ఇప్పటికే స్టాకు పెరగాలని మన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? డిసెంబర్ 31 నైట్ కల్లా స్టాకు పెరగాలనేసి ఏమంటున్నారో తెలుసా? సంవత్సరములో అమ్ముడయ్యే బ్రాందీ అట ఆ ఒక్కరోజు అమ్ముడైపోద్దట. వ్యాపారానికి మంచి సమయం. చూసారా? అందరూ తాగాలి, అందరూ తిరగాలి, అందరూ ఉత్సాహంగా ఉండాలి. అలాగా చేసుకోవాలి పండగ. అలాగండి, ఎవరో కొంతమంది ఆధ్యాత్మిక చింతన కలిగిన క్రైస్తవ బిడ్డలేనండి, దేవాలయంలో ఉండి దేవా 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 ఈ పాపును రక్షించు తండ్రిని ప్రార్థన చేస్తున్న వారిలో మనం కూడా ఒకరమై ఉంటామండి. చూసారా? ఆ తాగుడు మత్తులో ఎవరిని కొడుతున్నారో, ఎవరిని తిడుతున్నారో, ఎవరిని బాధ పెడుతున్నారో తెలియని అసూయత అంతా కూడా ఆ రోజు జరుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం, సంవత్సరం అంతా కూడా ఆధ్యాత్మిక చింతల్లో ఉంచి సంవత్సరం అంతా పాటల్లో చెప్పి వాడిని జాయిగా దేవుళ్ళలోకి వెళుతున్నప్పుడు వాడిని కూడా లాక్కుపోతుందండి ఆ రోజు. నీ బిడ్డనే అమ్మ చూపుతుంది, ఒరే నాన్న రారా చర్చిలో కూర్చోరా అంటే వద్దు, ఈరోజు ఫ్రెండ్సే ముఖ్యం, వద్దండి ఆ రోజు వద్దు. చూసారా ఏమంటున్నాడు అక్కడ? కోపము మండెను. అతడు కొండ దిగువనను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని
పగలగొట్టెను. దేవుడు 40 రోజులు అక్కడ పలకలనిచ్చాడు. ఆ పలకలు దేవుడే చేశాడు. ఆ పలకల మీద చెవిరాత ఎవరిదే? దేవునిదే. అంటే దేవుడిచ్చిన పలకలను పగలగొట్టేశాడు ఎవరో. అప్పుడు పగలగొట్టినోడి మీద కోప్పడాలా లేదా చెప్పండి. కానీ మోషే చేసింది కరెక్టే. ఇలాంటి వాళ్ళక దేవుని వాక్యం, ఇలాంటి వాళ్ళక మారని వాళ్ళక దేవుని వాక్యం. వద్దు, వీళ్ళకొద్దు, వీళ్ళకి చెప్పద్దు, వీళ్ళకి చెప్పద్దు. వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు మారరు. ఒక్కసారి వదిలే, ఒక్కసారి వదిలే. ఒకరోజు జలప్రలయములో ఎలాగైతే దేశాన్ని మొత్తం నాశనం చేస్తానో ఒక్కసారి మోషే వదిలే ప్లీజ్ అని అడుగుతున్నాడు. ఎవరో తెలుసా? దేవుడు. ఒక్కసారి వదిలే, మొత్తం తుడిచేస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు, చంపేస్తాను అంటున్నాడు. ఎందుకండి అంత కోపం వచ్చింది? ఎందుకు? పండగ పేరుతో జరిగిన సులీలత, పండగ పేరుతో జరిగినటువంటి దుర్మార్గత. నిజం, అది వాళ్ళ పండగ, అర్థమవుతుందా? కానీ మన పండగ అలా ఉండకూడదు. ఇది ప్రతిరోజు పండగ నాకు, నిజం చెప్తున్నాను. నిజం, ఎవ్రీడే పండగ నాకు. ఎందుకో చెప్పమంటారా? ముక్కల కాకలు ఉండవు. అమ్మో పాస్టర్ గారు రోజు ముక్కల కాకలు అండి, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనకి వెళ్తాడండి, కుమ్మేస్తాడండి ఫుల్గా అనుకుంటున్నారేమో. లేదండి, కాదండి, కాదు. నా యేసు నాలో పుడుతున్నాడు ప్రతిరోజు. యేసుక్రీస్తు నా హృదయంలో పుడుతున్నాడు. ఇది వాక్యం చెబుతూ నేర్చుకుంటున్నాను. నేను ఆనందంగా ఉన్నాను ఈరోజు. అబ్బా, నా మాట, నా దేవుని మాటలో నన్ను ఒకటంటే ఎంత బాగా పలికిస్తున్నాడు ఆనందం. అంతకంటే ఆనందం ఏం కావాలి చెప్పండి? మీకు తెలియదు నేను చాలా పండగ చేసుకుంటున్నాను. నేను ఎందుకో తెలుసా? ప్రతిరోజు ఆనందమే. చూడండి మాట ఉంటుంది, చూడండి చక్కగా చెప్తాడు దేవుడు. పిలిపిలికి రాసిన పత్రిక 4:4 చూడండి, మంచి మాట. ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడును ప్రభు, ఎల్లప్పుడూ ఆనందించమంటున్నా. దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఆనందించమంటా ప్రభు, ఆనందించేవా. సంతోషంలో ఉన్నప్పుడు ఆనందించమంటావు ప్రభ, ఆనందించాం. బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆనందించమంటావు ప్రభ, ఆనందించాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుతున్నాం ఆనందించుడి. ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి. ఒక సహోదరుడండి, మీటింగ్స్ అండి, పెద్ద బాక్సులండి పైకెత్తుతున్నాడండి, పైకెత్తుతున్నాడు. అనుకోకుండా చేజారిపోయింది, కాలు మీద పడిపోయిందండి. రక్తం కట్టుకడతలేదు, విపరీతంగా రక్తం వచ్చేస్తుంది. రక్తం వచ్చేస్తున్నప్పుడు ఆ కుర్రాడు నవ్వుతున్నాడండి. రక్తం వస్తే ఏడుస్తారా, నవ్వుతారా? బాధ కలిగితే ఏడుస్తారా, నవ్వుతారా? కదా. కానీ అతను అండి నవ్వుతున్నాడండి. ఏనాయినా నవ్వుతున్నావంటే, ఈ దెబ్బ అన్న నేను రోడ్డు మీద అడ్డగాడిదిలా తిరుగుతున్నప్పుడు తగిలిన దెబ్బ కాదన్న, ఇది దేవుని పని చేస్తున్నప్పుడు నాకు తగిలిందన్న. ఇది నాకు సంతోషం కదన్న, ఇది ఆనందం కదన్న. నేను దేవుని పనిలో ఉండగా నాకేమైంది? దెబ్బ తగిలింది, నాకు ఆనందం, నాకు ఆనందం. దేవుని పనిలో ఉండగా నాకు చేయిపోయింది, నాకు ఆనందం. దేవుడా, నీ పనికి నా చెయ్యి ఇచ్చేసాను ప్రభు, ఇంతకంటే సంతోషం ఏముంది ప్రభు? నాయన, యేసుక్రీస్తు అయితే ఆయన ఆయనకి ఆయనే వచ్చేసాడు, శరీరాన్ని అంతా అప్పగించేశాడు, సజీవ యాగంగా అప్పగించేశాడు. నాయన, నేను చిన్న దెబ్బ తిన్నాను నాన్న, నాకు సంతోషం నాన్న. చూసారా ఏ స్థితిలో ఉన్నా ప్రభునందు ఆనందిస్తాడు ప్రేమైన దేవుని. ఆనందం మనకు కావాలంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోయే ఆనందం కంటే ఈ ఆనందం ఎంత గొప్పదండి చెప్పండి. గొప్ప
గొప్ప ఆనందం ప్రియమైన దేవుని పిల్లల, అది మనకు ఉంది ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? క్రీస్తు జననం కోసం చెప్పాలి ఆ రోజు. క్రీస్తు జననం కోసం చెప్పాలి అంటే వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీరు చెప్పలేని మాటలు, నీ కుమారులకు చెప్పలేని మాటలు, నీ పిల్లలకు చెప్పలేని మాటలు, నీ కోడళ్ళకు చెప్పలేని మాటలు, నీ కూతుళ్ళకు చెప్పలేని మాటలు కూర్చోబెట్టండి. వాక్యాన్ని చెబుతాను ప్రేమైన దేవుని పిల్లలరా, ఎంత బాగుంటుందంటే నిజం వాక్యాన్ని చెబుతాం. చూశారా? ఆనందించండి ప్రభునందు, ఆనందించండి. మన ఆనందానికి అడ్డులు ఎత్తలేదు దేవుడు. మీరు ఆనందించొద్దని అంటలేదు దేవుడు. మీరు ఆనందించండి, ప్రతిరోజు ఆనందించండి. బైబుల్ చదవండి. బైబుల్ చదువుతున్నప్పుడు బైబుల్లో ఉన్న ఒక విషయం మనలోకి వస్తే దావీదు ఏమంటున్నాడో తెలుసా? నాకు కొవ్వు మెదడు దొరికినట్లు దొరికింది అన్నాడండి. అబ్బా ఎంత ఆనందం! ఎలా పోల్చాడు వారు చెప్పండి. ఒక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తుల వారు వాస్తవానికి భూమి మీద స్థలం కోరుకోలేదు. సుమ ఎక్కడ కావాలని కోరుకున్నాడు? ఎక్కడ కావాలని కోరుకున్నాడు తెలుసా? భూమి మీద కాదండి. భూమి అయింది అయితే, భూమి మొత్తం అయింది అయితే ఆయనకి ఎంత స్థలం ఇస్తాం? ఓ భక్తుడు అన్నాడంట, నాయన నీకు ఒక గుడి కడతాను చూసుకో అన్నాడట. ఏం కడతాడు ఆ భక్తుడు? ఎవరనుకుంటున్నారు? సులోమను. సులోమను కంటే గొప్పవాడు ఎవరన్నా ఉన్నాడా భూమి మీద? ఆస్తులు ఉన్నారా? లేదు. ఒక విషయం చెప్పనా? వాళ్ళు ఒకరోజు తినే ఆహారం అట అనిల్ అంబానీ ఉన్నాడు చూడు, వాడు ఆస్తి అంట. ఇప్పుడు చెప్పండి ఏమండి? అలాంటి గొప్పవాడు దేవుడానికి ఒక గుడి కడతానన్నాడటండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నాయన నువ్వు గుడి కడతాను అంటున్నావు కదా, రైట్, మంచిది నాయన, ఒక గుడి కడతాను అంటున్నావు కదా, చాలా మంచిది నాయన. ఎవరికి రాని ఆలోచన నీ తండ్రి అయినటువంటి దావీదుకు వచ్చింది నాయన. అయితే నా కొలత రక్తం జాగ్రత్తగా రాసుకో నాయన అన్నాడండి. ఇప్పుడు మనం ఉన్నాం, నేను 6 అడుగులు ఉన్నాను, 5 అడుగులు ఉన్నాను అనుకున్నాను. 6 అడుగులు అంటే ఈయన 5-6 అడుగులు ఏంటి అంటారు వాళ్ళే అంటాను అంటరా? ఏదో ఫ్లోలు అనేసాను లేండి బాబు, కోపించుకోకండి. రైట్, ఇప్పుడు 5.5 అడుగులు ఉన్నాను అనుకోండి ఉదాహరణకి. అప్పుడు గుమ్మం ఎంత ఎడతారు? నా హైలీ తగ్గట్టుగా నెడతారు కదమ్మా. గుమ్మమేమో ఎన్ని అడుగులు ఎడతారు? 6.5. తాపమేస్త్రి గారు ఉన్నట్టున్నారు. వెడలపు ఎంత ఎడతారు? 3.5 ఎడతారండి. 6.3. రైట్, ఓకే. ఇప్పుడు 6.3 ఎడతారంటే నేను ఆ యొక్క గడపలో నుంచి ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వచ్చేయాలి కదా, ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వచ్చేయాలి. ఇప్పుడు దేవుడు కూడా తన కొలతలు ఎత్తున్నాడండి. నా కొలతలు రాసుకొని ఆయన అన్నాడండి. రాసుకుందాం ఏంటి ఇప్పుడు మనం కొలతలు? మరి పండగకు ముందు గుడికి అలంకరించాలి కదా, మరి లైటింగ్ వేయాలి కదా, మరి ఆ లైటింగ్ వేసే గుడి కోసం చూపిస్తున్నాడు ఇప్పుడు. ఓకేనా? అలాగంటున్నారండి పాస్టర్ గారు, మళ్ళీ మా లైటింగ్ వేసుకోవద్దంటే అదేం కాదండి. ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ. మన మనసులో దేవునికి ఎంత అలంకరించాం అనుకుంటాం, ఆయనకి అలంకరించాలంటే ఈ లోకమే సరిపోతుందా చెప్పండి? లోకం సరిపోద్దా? మనమేదో మన సాటిస్ఫాక్షన్ కోసం మనం ప్రవర్తిస్తున్నాం తప్ప ఆయనకి అలంకరించాలంటే లోకం సరిపోద్దా చెప్పండి? సరిపోదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము తీశారా? 50వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వచనం. ఆకాశము నా సింహాసనము. ముందు కూర్చునే ప్లేస్ చూద్దాం. ముందు కూర్చోడానికి కుర్చీ ఎంత అంట? కూర్చోడానికి కుర్చీ ఎంత? ఆకాశం అంత కుర్చీ చేయించగల వేటినవా దేవునికి? దేవుని అంత చిన్నగా లెక్కేస్తారంటే ఇంట్లోని పెద్ద గది బెడ్రూము, పక్కన వంటగది, పక్కన చిన్న పూజ గది, ఆ పూజ గదిలో చిన్నది, మళ్ళీ అంత వండకూడదు, ఆ చిన్న దాంట్లో చిన్న బొమ్మ. చూసారా ఎంత అంత చిన్నోడు అనుకుంటున్నారా దేవుడు? చాలా చిన్న బుల్లోడండి.
ఆయనకి అన్నం తినేటప్పుడు చిన్న ముద్దెట్టాలండి, ఆ ముద్దెట్ట పోతే ఆయనకు ఆకలి తీరదండి, బుల్లి పొట్టండి అంటున్నారా? ఆ మైకులు దేవుడు చిన్నవాడు కాదండి. ఆకాశమున సింహాసనము భూమి మీరు నివసిస్తున్నారు చూడు, ఈ భూమి అంతా కూడా నా పాదం మోపుకునే పేట. ఇప్పుడు చెప్పు ఎంత కడతావు? సొలొమోను చేతులు ఎత్తేసాడు అంటున్నాడు అనమాట, ఆకాశ మహా ఆకాశములు నిన్ను పట్టజాలవు తండ్రి, నిన్ను పట్టజాలవు. ఆకాశ మహాకాశాలు ఉన్నాయి, అవేమి నిన్ను పట్టజాలవు? మేము కట్టు ఈ మందిరము ఏ పాటిది, ఏ పాటిది? ఏదో నాయన మేమందరము కూడా అక్కడ కూర్చుని వాక్యం వినడానికి ఒక సమాజ మందిరాన్ని కట్టించుకున్నాం, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థన ఆకాశం అందున్న నువ్వు విని మాకు జవాబు ఇవ్వు అని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు ఆయన కదా. ఆయన గొప్పవాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు. ఆ సర్వోన్నతుని పిల్లల మీ మనం ప్రియమైన వాళ్ళరా, ఆ సర్వోన్నతమైనటువంటి పిల్లలకు యేసుక్రీస్తు చెప్పడానికి వచ్చాడు, యేసుక్రీస్తు భూమి మీదకు చెప్పడానికి వచ్చాడు. చూసారా, పిల్లవాడు నాన్న ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతున్నారు. అవునా, చేదు కూరలతో తింటున్నా పెట్టినాన్న, రోజు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినేవాడు కాదా నాన్న, రోజు చక్కగా ఉడకబెట్టుకుని మసాలా వేసుకుని కుమ్మేసేవాడు కాదా నాన్న, ఈరోజు ఏంటినాయనా చేదు కూరలు ఏంటినాన్న, చెప్పులు తుడుక్కున్నావు ఏంటినాన్న, ఇది ఏంటన్నా స్పెషల్ అంటే ఏమన్నాడు, ఏమన్నాడు? అప్పుడు విప్పి చెబుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవర్తన కూడా మనకు అర్థం కావటం లేదు. ఇదేంటి దెబ్బలు తింటున్నాడు, ఇతను దెబ్బలు కొడతాడు అనుకున్నాం కానీ దెబ్బలు తింటున్నాడు ఏంటి? మీకు అర్థం కావాలంటే వాక్యం దగ్గరికి రండి నాన్న. హీరో అంటే నలుగురిని దెబ్బలు కొట్టేసేవాడు కాదు నాన్న, అవునా? పైకి ఎగిరి కిందకి ఎగిరి మొత్తం మీద కింద నుంచి పైనుంచి మొత్తం కుమ్మేసేవాడా? పా సినిమా యాక్టర్ ఉండేవాడు ఎన్టీ రామారావు అండి, అందరూనేమో గోడ మీద దూకుతుంటే ఈయన కింద నుంచి గోడ మీద దూకేవాడు. విచిత్రంగా ఉండేది, అది సూపర్ మ్యాన్ అట్ట. సన్నగా ఉన్నవాడైతే ఎగురుతాడండి, ఈయన సూపర్ మ్యాన్ అయితే. చూసారా, కొట్టేవాడు హీరోవా కొట్టించుకునేవాడు హీరోవా? యేసుక్రీస్తు కొట్టాడా కొట్టించుకున్నాడా? ఇదేంటి ఆయన చిత్రంగా ఉంది, అందరిని కొట్టేవాడు హీరో అంట, నువ్వేంటి కొట్టించుకుంటున్నావు ఏంటి అని నువ్వు అడుగుతే చెబుతాడు సమాధానం ఏంటో తెలుసా? నువ్వు నా ప్రియురాలివే, నీ మనసు గెలవాలి అంటే నీకోసం నేను ఎన్ని దెబ్బలు తింటున్నానో నీ కళ్ళ ముందు కనబడితే అప్పుడు నీ మనసు కరుగుతుంది, నా మీద ప్రేమ పడుతుంది. నీకోసం నేను దెబ్బలు తింటున్నాను, నీకోసం సిలువ మోస్తున్నాను, నీకోసం సిలువ మీద రక్త తర్పణ అయిపోయాను, నీకోసం నా ప్రాణాన్ని ఇస్తున్నాను. ఇది అడగాలని అలా అడిగిన రోజే నిజమైన పండగ. అర్థమైందా? అలా అడగాలే. మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభు ఉన్నాడు, ఆ ప్రభువుని మించి మన జీవితాలు వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం గల మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, డిసెంబర్ 30వ తారీఖున నీ కుమారుని జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక మందికి వాక్యం చెప్పటానికి తండ్రి ఒక స్టేజ్ని ఏర్పాటు చేస్తున్నాం తండ్రి. నాయన, అనేక ప్రాంతాలలో నుండి నాయన చుట్టాలు పట్టాలు అందరూ కూడా క్షేమంగా తీసుకురండి. ఆ రోజు నీ కుమారుని జనన వృత్తాంతం తండ్రి ఎన్నో సంవత్సరాలు మాట్లాడుకునేటట్లుగా అంతగా అంత గొప్పగా వారి హృదయాల్లో నాటి వాళ్ళ హృదయాలలో విత్తబడి తండ్రి ఒక్కొక్కరు క్రీస్తుల్లా మారేటట్లుగా తండ్రి, ఇదిగో మా ప్రాంతంలో చక్కనటువంటి వాక్యం ఉంటుందని, దేవుడు అనుకున్నట్టుగా నిజముగా చక్కగా జరిగిస్తున్నారని, ఈ ప్రాంతం అనేక ప్రాంతాలకు తండ్రి ఆదర్శంగా నిలిచేటట్లుగా తండ్రి,
ఈ సంవత్సరం కొత్తగా చక్కగా జరుపుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. నాయనా, నీ పిల్లలు అనేక మంది వస్తారు, ఇది మంచి తరుణం. అనేక మంది వచ్చి ఆ రోజు నాయనా ఈ ప్రాంగణంలో కూర్చోబోతున్నారు కనుక వాళ్ళందరూ కూడా ప్రభా మంచి మనస్సుతో క్రీస్తు జనన వృత్తాంతాన్ని వాళ్ళు గుర్తించే భాగ్యాన్ని దయచేయమని. ఇదిగో నాయనా, ప్రతి ఒక్కరము కూడా ప్రభా మనస్ఫూర్తిగా తండ్రి ఈ కార్యం మాది, మేము చెప్పించవలసిన అవసరత మాకుందే. ఇది వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రభా తల్లిదండ్రులు ఎలాగైతే ఆ రోజు పస్కా పండుగ గురించి బోధించారో అట్టి రీతిగా మేము కూడా బోధించవలసిన అవసరత ఉంది కనుక ఆ చక్కని తరుణానికి ప్రభా మేమందరము సిద్ధపడి నాయన దానికోసం సిద్ధపడే భాగ్యాన్ని దయచేయమని బ్రతుకుంటున్నాను. ఈ కార్యక్రమం చాలా ద్రవ్యముతో కూడుకున్నది కనుక తండ్రి ప్రతి ఒక్కరు గుప్పులు విప్పే భాగ్యాన్ని దయచేయండి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న మా పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి, క్షేమంగా తీసుకురండి. వారి యొక్క క్రీస్తు జనన ఆ యొక్క క్రిస్మస్లో పాల్గొని తండ్రి చాలా ఆనందంగా ఏ రోజు అందనటువంటి గొప్ప ఆనందం మా హృదయానికి తాకిందని వాళ్ళు సంతోషంగా ఈ ప్రాంతం నుండి వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని బ్రతుకున్నారు కొట్టు. పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు నాయన ప్రయాసపడుతున్నారు, నీ మాటలు వింటున్నారు, నీ మాటలు వింటూ ప్రవర్తన మార్చుకుంటున్నారు తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, తల్లులను జ్ఞాపకం చేసుకోండి, చంటి బిడ్డలు ఉన్నారు వారి విషయంలో జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సతీష్ అనేటువంటి కుమారుడు వాళ్ళ తాతగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకే కుటుంబంలో ప్రభా ఇద్దరికి నాయన ప్రమాదపు సాత్వం జరిగిన ఈ ప్రమాదములో నుంచి కుటుంబం తేలుకునే భాగ్యాన్ని ప్రసాదించమని బ్రతుకులాడుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడితే వారి విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన చండి బిడ్డను గృహం దగ్గరికి తీసుకొచ్చి క్షేమంగా ఉన్న తల్లి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతుకులాడుకుంటున్నాను. ఈ యొక్క ప్రాంతాన్ని అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసం బిడ్డలపై సదాకాలతో నడిపించును గాక. ఆమెన్. ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆదివారం ఉదయం 11:30 గంటలకి